నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామం మాలవాడలో 80 కుటుంబాలు ఉన్నాయి. వారికి ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు, కానీ శ్మశానమునకు స్థలం ఇవ్వలేదు. అయితే మాలవాడలో ఎవరు చనిపోయినా కూడా వారికి శవాన్ని పోర్చడానికి స్థలం లేదు. ప్రొద్దుటూరు ఎంఆర్ఓకి స్థలము కేటాయించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శవాన్ని ఎంఆర్ఓ దగ్గరికి తీసుకొని పోయి అడగగా అక్కడ ఎంఆర్ఓ ప్రస్తుతం వంకగడ్డన శవాన్ని పోర్చమని చెప్పారు, మరియు ఎంఆర్ఓ కలెక్టర్ గారికి తెలియపరుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాలవాడ పెద్దలు మరియు మహిళలు పాల్గొన్నారు. అవకాశం లేక వదిలేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కొత్తిల్లు వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చినాం. ఇక్కడ మాకు వాళ్ళు ఇచ్చేటప్పుడు స్థలం ఇచ్చేటప్పుడు ఎక్కడే కానీ మాకు చూపించిన స్థలం ఇచ్చారు. మనం ఇచ్చిన సార్లేని లక్షణం వచ్చి ఉన్నాం అక్కడ. కానీ చనిపోతుంటే ఇక్కడ కొడితే అక్కడ అక్కడ అంత పట్ట కొంచెం కాలం ఉంది, అది సౌరుడు పాల కాలం అని వస్తుంది. ఆ కాలం వారం ముందుకి పంజర్ ఉంది. ఆ పంజర్లో ఆడాడ గుర్చుకుంటారు, ఆ గడ్డలో గుర్చుకుంటా వచ్చాం. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు అక్కడ ప్లాట్ వేసుకున్నాం సార్, అక్కడ అవకాశం లేదు. ఎవరు వాళ్ళు ఆక్రమించుకున్నారు, దేవుని వాళ్ళే ఉంది 10 ఎకరాల దాకా. దాంట్లో టెండర్ తీసుకుని వాళ్ళు వచ్చి శివాలయం వచ్చి దండవారి వచ్చి ఎవరు కానీ పూర్చుకోవాలి అవకాశం అయితే లేదు అక్కడ. కానీ మాకైతే సుశాంత్ అది మాకు మీరు తెలిసేసి మా సర్వేర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తాను. బీఆర్ఓకి చుట్టుపక్కల ఏమైనా ప్రాంతాలు ఉంటే గవర్నమెంట్ అండ్ వేకెంట్ ఉంటే ప్రభుత్వ భూమి ఏమైనా ఉంటే చూడమంటాను. ఒకవేళ దొరకని పక్షంలో పట్టా భూమి కొనుగోలు అయినా చేసి మీకు మినిమం 1 ఎకరా కానీ 30 సెంట్లు కానీ 40 సెంట్లు కానీ మీకు ఎన్ని ఇల్లు ఉన్నాయో ఆ సంఖ్యను బట్టి మీకు శాశ్వతంగా మీకు బరేల్ గౌండ్కు ప్రతిభా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిందే మేడం. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిందని నేను కలెక్టర్ గారిని నివేదిక పంపిస్తాను. మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ అందరు సంతకాలు పెట్టిస్తే నాకు బాగుంటుంది. ఏం లేదు, మాకే నాకు మాటలు అండి. మాకు ఇంతవరకు శ్మశానం లేదు. మేము చుట్టుపక్కల వంకలలో వంకలో మేము బూసుకుని వచ్చాము. ఇప్పుడు ఇచ్చిన కురిసిన వర్షాలకు మొత్తం అంతా వంకలు వచ్చేసినాయి. ఇప్పుడు మాకు బూడిసేయడానికి శవం బూడిసేయడానికి కూడా మాకు స్థలం లేదు. కాబట్టి దయచేసి మాకు ప్రభుత్వ స్థలము లేదా ఏడైనా కానీ మాకు శ్మశానం ఏర్పాటు చేయాలి ఉన్నతారంగా వేడుకొనించారని చెప్పి రాసి అందరు వచ్చేటందరూ దయచేసి అందరూ సంతకాలు పెట్టండి. నాకు ఏంటి ఇప్పుడే రిపోర్ట్ పంపిస్తాను.